సీఏఏ ఎన్ఆర్సీలపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కర్నూలులో సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ నిర్వహించిన ర్యాలీలో పవన్ పాల్గొన్నారు. ప్రీతి కేసును సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఏఏ ఎన్ఆర్సీలతో ఎవరికీ అన్యాయం జరగదన్నారు. భారత మూలాల్లోనే సెక్యులరిజం ఉందన్నారు పవన్. ఇస్లాం మతాన్ని పాటిస్తున్న బాధ్యులు కొంతమంది మన వాళ్ళు నా దగ్గరికి వచ్చి కర్నూలు నుంచి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పెడితే మనందరినీ ఇబ్బంది పెడతారంట భవిష్యత్తులో, అంటే ఎవరు ఇబ్బంది పెడతారని అడిగితే అందరినీ తీసేసి చిన్న చిన్న దూరంగా ఎక్కడ పెట్టేస్తారని చెప్పి ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది. ఈ దుష్ప్రచారానికి నేను ఒకటే చెప్పాను, ఇక్కడున్న ఆడపడుచులకు కానీ వాళ్ళకి అన్యాయం జరిగితే నేను ఎందుకు కామ్గా ఉంటాను, నేను బయటకు వచ్చి మాట్లాడినా. నిజంగా భారతీయ జనతా పార్టీ అలా చేస్తాను ఎందుకు అనుకుంటున్నారు? ఇది కాంగ్రెస్ నాయకులు కానీ మిగతా పార్టీలు చేసే దుష్ప్రచారం తప్ప వాస్తవం లేదు. నిజానికి భారతదేశం విభజన జరిగినప్పుడు, పాకిస్తాన్గా భారతదేశంగా విడిపోయినప్పుడు, పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్గా దాన్ని అనౌన్స్ చేసుకున్నప్పుడు మనం ఆ రోజున హిందూ రిపబ్లిక్ చేసుకుని ఉండే వాళ్ళం కదా. ఎందుకు చేయలేదంటే ఈ దేశపు రక్త మూలాల్లో సెక్యులర్